హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బీరత్, ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి. సో ఫ్రెండ్స్, ఈరోజు 30వ తారీఖు 3వ నెల 2022, ఈరోజు ప్రణతి అనే పాప బర్త్డే చేసుకుంటుంది. హ్యాపీ హ్యాపీ బర్త్డే ప్రణతి. సో మనం ఫస్ట్ కోర్ట్ విషయానికి వెళ్దాం. కోర్ట్ విషయానికి వెళ్తే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు తెలియజేశారండి, కోవిడ్లో కరోనా అదుపులోకి వచ్చిన కారణం చేత స్కూల్స్లో పీసీఆర్ అవసరం లేదని చెప్పి, నాన్ వ్యాక్సినేటెడ్ కూడా పీసీఆర్ అవసరం లేదని చెప్పి ఒక న్యూస్ అనౌన్స్ చేశారు. సో నెక్స్ట్ కోవిడ్లో మన హెచ్హెచ్ అమీర్ షేక్ నవాబ్ అల్ హమ్మద్ అల్ జబీర్ అల్ షబా గారు, కువైత్ అమీర్ గారు. సో ప్రజలకి ఈ రెసిడెన్సీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, అజనబీలు సిటిజన్స్కి రమదాన్ శుభాకాంక్షలు తెలియజేశారు అడ్వాన్స్గా. నెక్స్ట్ ఎంఓఏ వారు ప్రత్యేకమైన సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారండి. రమదాన్ టైంలో పెట్రోలింగ్ వెహికల్స్ తిరుగుతాయి, స్పెషల్లీ మార్కెట్స్లో కానీ మసీదుల్లో కానీ ప్రైవేట్ గ్యాదరింగ్స్ పైన ఒక నిఘా పెడతారు. నెక్స్ట్ వేగంగా ట్రాఫిక్ పోతున్న ఒక ప్లేస్లో ఒక ఏసియన్ వ్యక్తి రోడ్ క్రాస్ చేయడానికి ట్రై చేశాడు, కానీ పాపం యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడండి. రోడ్ క్రాస్ చేసే మిత్రులు జాగ్రత్త, సిగ్నల్స్ పాటించండి. సో నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్దాం. సౌదీ విషయానికి వెళ్తే ఇండియన్ ఎంబసీ ఎంప్లాయీని అరెస్ట్ చేశారండి. సో ఒక ఇండియన్ ఎంప్లాయీ, అతని పేరు ప్రవీణ్ కృష్ణ. ఇతను ఇండియాలో దిగ్గానే, సౌదీ నుండి ఇండియా వచ్చాడు, ఇండియాలో దిగ్గానే ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. ఇతను విదేశీ నెంబర్తో మహిళలను వేధిస్తున్నారని చెప్పి కంప్లైంట్ రిజిస్టర్ అయ్యాయి. సో అందువలన కేరళలో దిగ్గానే అరెస్ట్ చేశారు ఇతన్ని. నెక్స్ట్ ఎక్స్పో 2020 చూసాం కదా దుబాయ్లో. సో ఎక్స్పో 2020లో సౌదీ పివేలను ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. సో ఇప్పుడు ఇదే తరహాలో ఎక్స్పో 2030 మనకి రియాద్లో సర్వే చేస్తున్నారండి, క్యాంపెయిన్ ప్రారంభించారు. సో ఎక్స్పో రాబోయే రోజుల్లో ఎక్స్పో మీరు సౌదీలో కూడా చూడవచ్చు. వివిధ దేశాలు కూడా ఇప్పుడు ఈ క్యాంపెయిన్లో పాల్గొన్నాయి, ఎక్స్పో 2030 సౌదీ అరేబియాలో. సో నెక్స్ట్ యువ విషయానికి వెళ్తే ఎమరాత్ ఎయిర్లైన్స్ వారు 1 ఏప్రిల్ నుండి తమ యొక్క నార్మల్ ఫ్లైట్ షెడ్యూల్ను అనౌన్స్ చేశారు. అయితే ఇండియాలో ఉన్న డిఫరెంట్ స్టేట్స్కి అన్నింటికి ఫ్లైట్స్ ఉన్నాయి. అయితే మనకి మెయిన్ హైదరాబాదే కాబట్టి వారానికి హైదరాబాద్కి 21 ఫ్లైట్స్ ఉంటాయి ఎమరాత్ ఎయిర్లైన్స్ వారికి. నెక్స్ట్ ఒక ఫిలిపినో మహిళకి $1 మిలియన్ లాటరీ తగిలిందండి, డ్యూటీ ఫ్రీ డాలర్. సో యూఏలో పండించిన ఫ్రెష్ బంగాళాదుంపలు, ఆలుగడ్డలండి. సో ఇప్పుడు యూఏలోనే ఫార్మింగ్ చేస్తున్నారు, ఆలుగడ్డలు యూఏలోనే పండించారు. ఇవి యూఏలో ఉన్న లోకల్ మార్కెట్ తరలిస్తున్నారు. సో ఎందుకంటే శ్రీలంకలో భారీ సంక్షోభం వచ్చింది కదా, కూరగాయలు, పెట్రోలు, డీజిల్ బాగా పెరిగిపోయింది. ఎందుకంటే అక్కడ లోకల్ ప్రొడ్యూస్ తక్కువ, ఇంపోర్ట్ ఎక్కువ అవడం చేత. సో ఇటువంటి ప్రమాదం ఈ దేశంలో రాకూడదని చెప్పి ముందుగానే జాగ్రత్త పడి ఫార్మింగ్ మొదలుపెట్టారు. నాట్ ఓన్లీ యూఏ, మొత్తం అన్ని దేశాలు ఫార్మింగ్ చేస్తున్నాయి. సో నెక్స్ట్ ఆన్లైన్ బెగ్గింగ్, రమదాన్ పేరు చెప్పి ఆన్లైన్ బెగ్గింగ్ చేస్తే ఈ సోషల్ మీడియాలో అడుక్కుంటే కనుక వాళ్ళపై చర్యలు తీసుకుంటారు. నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్తే వామన్ స్టాక్ మార్కెట్లో ఫారెన్ లిస్టెడ్ కంపెనీస్ కూడా అనుమతులు ఇచ్చారు విదేశీ ఇన్వెస్ట్మెంట్స్కి ఓమన్లో సరళం చేయడానికి ఒక ప్రత్యేకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. సో వాడి హల్క్యూఎన్లో ఒక సైన్ బోర్డ్స్ డిస్ప్లే చేస్తున్నారు అక్కడ వాటర్ డీప్గా ఉండడం వల్ల. నెక్స్ట్ జనవరి నుండి ఫిబ్రవరి వరకు 12,000 మంది పిల్లలు పుట్టారంటండి. నెక్స్ట్ దోమలు భారీగా పెరిగాయి ఓమన్లో, డెంగ్యూ కేసులు భారీగా నమోదవుతున్నాయి, మిత్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. 24% మాత్రమే బూస్టర్ డోస్ వేసుకున్నారు ఓమన్లో. సో నెక్స్ట్ ఒక క్వారీలో రాళ్ళు పడి 6 ఎక్స్పర్ట్స్ చనిపోయారని చెప్పాను కదండి. సో ఈ సంఘటన భారీ రచరచ జరుగుతుంది, ప్రత్యేకంగా అధికారులు చెకింగ్లు చేస్తున్నారు. సో ఎంక్వైరీ కూడా చేస్తున్నారు ఆ క్వారీ పైన. నెక్స్ట్ బెరన్ విషయానికి వెళ్తే రెసిడెన్సీ స్టిక్కర్స్ ఏవైతే ఉంటాయో రెసిడెన్సీ స్టిక్కర్స్ వీటిని డిజిటలైజ్ చేయనున్నారు. 700 మందికి గోల్డెన్ వీసాగా పరిష్కరించారు. సో రెసిడెన్సీ సర్వీస్ కోసం మరి కొత్త ఆఫీసులు కూడా ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు బెహ్రెయిన్లో. సో హ్యావ్లాక్ కంపెనీ ఎలాంటిది, అలా ఉందా బెహ్రెయిన్లో, ఉంటే శాలరీ ఎలా ఇస్తుందో కొంచెం తెలియజేయండి, కొంత మిత్రులు జాబ్స్ వచ్చాయంట. సో నెక్స్ట్ ఇండియా అండ్ బెహ్రెయిన్ వాణిజ్య లావాదేవీలు నెక్స్ట్ ఇయర్లో $1.4 బిలియన్ చేరుతుందని చెప్పి ఒక అంచనా వేశారు. సో 24 గంటల్లో 31 మంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, 4 క్రిటికల్గా ఉన్నారు బెహ్రెయిన్లో. 735 కేసులు నమోదయ్యాయి, 1037 మంది రికవర్ అయ్యారు, ఒక మరణం సంభవించేది. నెక్స్ట్ ఖతార్ విషయానికి వెళ్దాం.
కథల విషయానికి వెళ్తే తెలుగుదేశం 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారండి ఖతర్లో. సో ఖతర్ అమీర్ గారు WHO జనరల్ గారితో భేటీ అయ్యారు. WHO ఆఫీసు ఖతర్లో కూడా రీఓపెన్ అవుతుందన్నమాట. WHO ఆఫీసు ఖతర్లో కూడా ఓపెన్ చేస్తున్నారు. గత 24 గంటల్లో ఇద్దరు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఒకరు ఐసీయూలో ఉన్నారు. 123 కేసులు నమోదయ్యాయి, 151 మంది రికవర్ అయ్యారు ఖతర్లో. సో ఇదండి ఖతర్ న్యూస్. ఇది కొంచెం లిమిట్ గా ఉంది. రేపు కొంచెం క్లుప్తంగా వీడియో చేయడం ట్రై చేస్తాను. మన షోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.